ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నష్టాల్లో కూరుకుపోయిన మిర్చి రంగాన్ని లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వాలు విశేషంగా కృషి చేయాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని జానంపేట రైతు వేదిక వద్ద నిర్వహించిన ఒక రోజు రైతు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు స్పైసెస్ బోర్డు నుండి త్వరలోనే టార్పాలిన్ సిల్పాలిన్ పట్టాలను సబ్సిడీపై మంజూరు చేస్తామన్నారు. హరిజన గిరిజన రైతులకు 75% సబ్సిడీపై పరదాల పంపిణీ ఉంటుందని తెలిపారు. మధ్యకాలంలో మిరప రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పూత మీద ఉన్న నల్ల తామర పురుగులు. వీటిని వచ్చేసి థ్రిప్స్ పార్విస్ పైనస్ అంటారు. వీటిలో పునరుత్పత్తి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క తల్లి పురుగు రోజుకు 150 నుంచి 200 చొప్పున గుడ్లను పెడుతుంది. ఈ గుడ్లను నివారించుకోవాలంటే వేప నూనె 10,000 ppm 3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం వలన ఈ తల్లి పురుగు గుడ్లు పెట్టడం తగ్గుతుంది. అలాగే పెట్టిన గుడ్లు కూడా పొదగకుండా ఉపయోగపడతాయి. తర్వాత పిల్ల తామర పురుగులను నివారించుకోవడానికి విప్రోనిల్ 80% WG జంప్ అంటారు, 40 నుంచి 50 ml 1 ఎకరానికి. దానితోపాటు వారం రోజుల వ్యవధిలో సయాంట్రోనిల్ప్రోల్ 240 ml లేదా ఇమిడాక్లోప్రిడ్ మరియు ఫిప్రోనిల్ కలిసి ఉన్న మందు పోలీస్ 40 నుంచి 50 ml. దీంతోపాటు లేదా దాంతోపాటు స్పైనోసాడ్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి 100 ml. ఈ 4 మందుల్లో ఏదో ఒక దాన్ని వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ నల్ల తామర పురుగులని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే పిచికారీ చేసేటప్పుడు కేవలము పూత మాత్రమే తడవకుండా పూత ఆకులు అడుగు భాగము మొక్క నేలంతా కూడా తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఈ రసం పీల్చే పురుగులు ఆకులు అడుగు భాగాన ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిచికారీ చేసుకునేటప్పుడు ఆకులు అడుగు భాగం కూడా బాగా తడిచేటట్లు రైతులు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ తామర పురుగులను నివారించుకొని అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మరి స్పైసెస్ బోర్డు ఉన్నటువంటి స్టడీ గ్రూప్ తో పాటు మన జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు తరఫు నుంచి కూడా 1000 స్టడీ గ్రూప్ ఉంది. చెమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఉంది. అక్కడికి దాదాపుగా 50 మంది రైతులని మన మంగపేట ఇల్లు నగరం కృపాక మండలం నుంచి తీసుకెళ్లే కార్యక్రమం ఉంది. కాబట్టి మరి జానపేట నుంచి ఇక్కడ 25 మంది రైతులు ఒకరోజు ఉదయం వెళ్ళి మన సాయంత్రం మనం వచ్చేయచ్చు. ఈ కార్యక్రమాన్ని కూడా మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ, అదే మాదిరిగా టార్పాలిన్ అంటే ఇవి, సిల్పాలిన్ అంటే ఈ బ్లూ కలర్ వీటి గురించి కూడా సార్ చెప్పడం జరిగింది. అయితే గడిచిన 2 సంవత్సరాలుగా ఈ దీనికి సంబంధించినటువంటి సీడ్స్ రాక గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఫండ్స్ లేక చాలా అవసరపడినటువంటి మాట వాస్తవం. ఈ క్రమంలో మాకు మిర్చి స్పోర్ట్స్ సంబంధించినటువంటి మరి స్పెషల్ బోర్డు నుంచి గుంటూరులో మీటింగ్ జరిగినా, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగినా, ఢిల్లీలో మీటింగ్ జరిగినా కూడా మీరు రైతులకు మీరు ఏం చేసినా చేయకపోయినా కనీసం ఈ పట్టాలన్నా ఏమి మహాప్రభు అని చెప్పి గట్టిగా మనం వారిని పిలిపించడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రతి కేంద్ర ప్రభుత్వం స్పందించి మనకి ఒక 700 ఈ సీల్పాలిను పట్టారు. అదేమాదిరిగా ఈరోజు ఇప్పుడు చెప్పారు మన డీటీ గారు 2400 టార్పాలిన్ నల్లపట్టాలు కూడా ప్రభుత్వం మనకు మంజూరు చేయడం జరిగింది. దాదాపుగా వీలైన పొందంలో అంటే ఫిబ్రవరి 1 అంటే మనకి ఇవి అందుబాటులోకి వస్తాయి. మరి ఇవి అంటే డీడీ గారు అక్కడికి వరంగల్ వెళ్ళి అప్లై చేసుకోమని చెప్పారు. మీరందరూ ఎవరు ఎలాంటి అదే పాటు పనలేదు, ఎవరు కూడా వరంగల్ పోవాల్సిన పనలేదు. ఎందుకంటే మీరు మీ చేత ప్రభుత్వ నియమించబడ్డ వ్యక్తిగా ఇది మీకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇక్కడ మన నరేష్ని ఆక్రోష్ రైతు సేవ ఆక్రోష్ కేంద్రం ఉంది ప్రభుత్వానికి సంబంధించింది. దాంట్లోనే మన దరఖాస్తు ప్రాంతాలను కూడా అందుబాటులో మీకు ఉంచుతాం. మీకు సంబంధించి ఎస్సీ ఉన్నా, ఎస్టీ ఉన్నా, బీసీ ఉన్నా, ఓసీ ఉన్నా, మహిళా రైతులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రభుత్వం నిర్ధారించిన రాయితీ ప్రకారంగా మీరు వస్తాయి కాబట్టి వాళ్ళ ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పట్టణ పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా వాటికి ప్రింట్ చేసి ఇచ్చినట్లయితే మనకు అందుబాటు మేరకు పక్క మండలాల కంటే పక్క జిల్లాల కంటే కూడా ఎక్కువగా మీ అందరికి కూడా ఈ సీట్లను తప్పనిసరిగా మీకు మంజూరు చేస్తాం. మంజూరు అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టుకొని మీ అందరికీ కన్ఫిడెన్స్ కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు ఆవిస్తున్నాము. దాంతోపాటుగా రాపిడ్ డ్రైవర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు వర్షం వస్తుంది, అందరికీ వచ్చిన మీ మనసు ఇక్కడ లేదు, మనసులు మాత్రమే ఇక్కడ ఉంటారు.
నుంచి ఇబ్బంది జరిగిన ఆలోచన మీరు అందరూ ఉండడం జరిగింది. ఈ రాపిడ్ డ్రైవర్ ఇప్పుడు మీరు భోజనం చేసే టైంలో మీకు ఇక్కడ చూపించడం జరుగుతుందేమో.